చేస్తే బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్కు అమిత్ షా ఫోన్ చేశారు అధ్యక్షుడి మార్పు ప్రచారాన్ని పట్టించుకోవద్దని సంజయ్కు సూచించారు ఇదే స్ఫూర్తితో పని చేయాలని బండి సంజయ్కు సూచించారు కేసీఆర్ ను గద్ద దించటమే లక్ష్యంగా పని చేయాలన్నారు అధిష్టానం నుంచి పూర్తి సహకారం ఉంటుంది అన్నారు అమిత్ షా ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు నరేష్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కు బీజేపీ అగ్రనేత అమిత్ షా కాశ్యపుల క్రితం ఫోన్ చేసినట్టు తెలిసింది ముఖ్యంగా రాష్ట్రంలో జరుగుతున్న అధ్యక్షుడి మార్పు ప్రచారం మీద బండి సంజయ్కు అమిత్ షా మాట్లాడినట్టు సమాచారం తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ను గద్దెదించడమే లక్ష్యంగా ముందుకు వెళ్ళాలి ఇప్పటి వరకు కొనసాగించిన స్ఫూర్తిని కొనసాగించాలంటూ కూడా అమిత్ షా చెప్పినట్టు తెలిసింది నిజానికి గత కొన్ని రోజులుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పుపై పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది దీని మీద రాష్ట్ర బీజేపీలో సీనియర్లంతా కూడా మౌనంగా ఉన్నారు మరొకవైపు కొంతమంది నాయకులు లీకులు ఇస్తూ ముందుకు వెళ్లడంతో క్యాడర్ లో కొంత అయోమయ పరిస్థితి నెలకొంది పూర్తిగా బీజేపీ రాష్ట్ర నాయకత్వంలో కావచ్చు అది క్యాడర్ లో కావచ్చు స్తబ్దత ఏర్పడింది ఈ స్తబ్దతను తొలగించే ప్రయత్నంలో ప్రస్తుతం బీజేపీ హైకమాండ్ ఉంది ఇందులో భాగంగా నిన్న ఈ రోజు కూడా పెద్ద ఎత్తున అధ్యక్ష మార్పు చేస్తారంటూ కూడా అదేవిధంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి అధ్యక్షుడు పదవిస్తున్నారంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది ఈ నేపథ్యంలోనే అమిత్ షా చేసిన ఫోన్ కాల్ కొంత బీజేపీ శ్రేణులకు కొంత ఏదైతే ఒక భరోసాని ఇచ్చినట్టు అవుతుంది ముఖ్యంగా బండి సంజయ్నే కొనసాగిస్తామని చెప్పి కూడా తరుణ్ చు కూడా ఢిల్లీలో మాట్లాడిన పరిస్థితి నిజానికి రానున్న ఎన్నికలను బండి సంజయ్ నాయకత్వంలోనే వెళ్తామంటూ కూడా అనేక సార్లు తరుణ్ చుగ్ లాంటి నాయకులు అంటే బీజేపీ ఇన్ఛార్జ్ గా తరుణ్ చుగ్ కొనసాగుతున్నారు ఆయన కూడా స్పష్టం చేసిన పరిస్థితి ఈ నేపథ్యంలోనే అమిత్ షాకు ఈ రోజు ఏదైతే అమిత్ షా ఈ రోజు బండి సంజయ్ కు ఫోన్ కాల్ చేయడం అయితే కొంత ప్రాధాన్యతను సంతరించుకుంది థ్యాంక్ యూ నరేష్